what's up? Welcome back to Chanu's Infotech. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఎస్ఏపిలో ఏ మాడ్యూల్ బెస్ట్ అనేది వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అడిగారు. సో అదే పర్సన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది, సో ఎస్ఏపిలో కాల్స్ ఉన్నాయా లేదా. సో అనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎస్ఏపిలో జాయిన్ అవుదాము అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడండి, ఎందుకంటే సో ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ విషయం ఏంటంటే ఎస్ఏపిలో కాల్స్ ఉన్నాయా లేదా. సో సెకండ్ విషయం ఏంటంటే మనకి ఏ మాడ్యూల్ తీసుకుంటే ఎస్ఏపిలో మంచి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి అనేది మన ఈరోజు డిస్కషన్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, సో చాలా వరకు మార్కెట్ అనేది సో రిసెషన్తో ఆక్యుపై ఉంది. అంతకుముందు మీరు చూసినట్లయితే యుఎస్లో కానీ కెనడాలో కానీ యూకేలో కానీ స్టిల్ ఇంకా రిసెషన్ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇండియాలో ఎటువంటి రిసెషన్ లేకపోయినా సరే మార్కెట్లో ఎస్ఏపిలో జాబ్స్ అనేవి ఉన్నాయి. సో అవి మనం సెర్చ్ చేసే దాన్ని బట్టి మనకు జాబ్ వస్తుంది, అండ్ ఏ పోర్టల్స్లో సెర్చ్ చేస్తే జాబ్ వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. సో నాకు సో స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారండి, ఒక 3-4 డేస్ నుంచి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మేము అప్టుడేట్లో ఉంటాం బేసిక్గా. సో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా సో వాళ్ళు మనకి కాల్ చేస్తూ ఉంటారు, అండ్ సో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను సార్ ఇలాగా అని చెప్తూ ఉంటారు. సో గత 3 డేస్ నుంచి జాబ్స్ అనేవి మార్కెట్లో ఎస్సీఏపిలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. సో అసెన్చర్లో చాలా ఉన్నాయి జాబ్స్, జన్పాక్లో చాలా ఉన్నాయండి. సో అలాగే మీరు చూసినట్లయితే ఐబీఎంలో చాలా ఉన్నాయి, టీసీఎస్లో చాలా ఉన్నాయి, ఇన్ఫోసిస్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో బెంగళూరులో ఎక్కువ మనకి ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. ఎస్ఏపి కన్సల్టెన్స్ సంబంధించి బెంగళూరులో ఎక్కువ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. అలాగే హైదరాబాద్లో మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి సంబంధించి మనకి సో జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి సో హైదరాబాద్లో మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ ఉన్నాయి, అలాగే సో కన్సల్టెంట్ జాబ్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ రెండు కూడా బెంగళూరులో ఉన్నాయి. సో కాబట్టి బెంగళూర్ లొకేషన్కి మీరు అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే సో నేను ఎక్కడికైనా రెడీగా ఉన్నాను, తొందరగా జాబ్ కొట్టాలి ఎలా అనే మీ మైండ్ సెట్ కనుక ఉన్నట్లయితే సో ముంబై కానీ అలాగే నోయిడా కానీ, సో ముంబై కానీ పూణే కానీ నోయిడా కానీ చెన్నై లొకేషన్స్లో మీరు అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వస్తుంది, ఎందుకంటే కాంపిటీషన్ మనకి చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మార్కెట్లో 90 డేస్ జాబ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇది మార్చ్ కాబట్టి మార్చ్ అయిన తర్వాత ఇంకా చాలా వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈరెండింగ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత సో కొంచెం మార్కెట్ అనేది ఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మార్కెట్లో ప్రజెంట్ ఎస్ఏపి మీద జాబ్స్ ఉన్నాయండి. సో చెక్ చేసుకోండి అండ్ ఎవరైనా కనుక్కోండి. సో మీరు అప్లై చేసే విధానం బట్టి జాబ్ వస్తుంది. చాలామంది నౌకరీ ప్రొఫైల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే జాబ్ వస్తుందేమో అని చెప్పి ఫీలింగ్ ఉంటారు. సో నౌకరీతో పాటు మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూస్ చేసుకోవాలి. లింక్డ్ఇన్లో మనం ఎలా అప్లై చేయాలి అనే మినిమం కామన్ సెన్స్ మీకుండా. సో లింక్డ్ఇన్ ద్వారా మనం వరల్డ్నే కనెక్ట్ అవ్వచ్చు, అండ్ వేరే వేరే అబ్రాడ్లో ఉన్న జాబ్స్ని కూడా మనం గెయిన్ చేయొచ్చు. సో కాబట్టి సో లింక్డ్ఇన్ని యూస్ చేసే విధానం మీకు రావాలి. అలాగే నౌకరీలో 2 ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోండి, అండ్ సో 2 రోజులకు ఒకసారి మీ రెజ్యూమేని అప్డేట్ చేయండి. అండ్ నౌకరీలో ప్రొఫైల్ స్ట్రెంగ్త్ వచ్చేటప్పటికి 100% ఉండేలా చూసుకోండి. అండ్ కీవర్డ్స్ నౌకరీలో ఎస్ఏపి మీద ఉన్న కీవర్డ్స్ ఏమైతే ఉంటాయో మీరు నేర్చుకునే కోర్స్ సంబంధించిన కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుని జాబ్ ట్రై చేస్తున్నారంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, S4HANA ఫైనాన్స్, ఎస్ఏపి MMSD ఇలా. సో కాబట్టి ఇలా కీవర్డ్స్ అన్నీ కూడా S4HANA ఫైనాన్స్ 90 డేస్ మార్కెట్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఈ కీవర్డ్స్ మీరు పెట్టినట్లయితే తొందరగా మార్కెట్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి రిక్రూటర్స్ ఎప్పటికప్పుడు మీరు టచ్లో ఉండాలి అని అంటే లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో లింక్డ్ఇన్ ద్వారా మీరు సో రిక్రూటర్స్తో కాంటాక్ట్ అయ్యి సో రిఫరెన్స్ తీసుకొని లేదా ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ తీసుకొని తొందరగా మీరు జాబ్ అనేది కొట్టొచ్చేయండి. సో కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో రిఫరెన్స్ ద్వారా తొందరగా జాబ్ కొట్టచ్చు. అలాగే ఎవరికైనా ఓటీసీ ప్రొఫైల్ మీద పనిచేయాలి అని అంటే మన దగ్గర రిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ఏపి ఓటీసీ ప్రాసెస్ మీద పనిచేయాలంటే మన దగ్గర రిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ఓటీసీ ఎక్స్పీరియన్స్తో వెళ్దాం అనుకున్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నాకు రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మన స్టూడెంట్ అయితే బ్యాచ్ నెంబరు, ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు మీరు పేమెంట్ స్లిప్ పెట్టినట్లయితే మీకు నేను రిఫర్ చేస్తాను. ఓటీసీ ప్రాసెస్లో మనకి రిఫరెన్స్ ఉన్నాయండి. సో
అది ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరు లొకేషన్. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే రిఫరెన్స్ ఇస్తాను, మన స్టూడెంట్ అయి ఉండాలి ఫస్ట్ విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో మార్కెట్లో మీకు జాబ్స్ ఉన్నాయా లేదా అన్న దాని మీద మీ సందేహం అనేది క్లియర్ అయింది. సో నవే డేస్ ఏ కోర్సు మీద జాబ్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి కోర్స్ని పిక్ చేసుకుంటే మనకి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి అనేది నేను ఈరోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో మనకి సో ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఫంక్షనల్ మాడ్యూల్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎస్ఏపిలో. ఓకే, సో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఎస్ఏపిలో, సో ఎప్పుడు డిమాండ్ ఉండి హై ప్యాకేజ్ కొట్టాలి అంటే ఏ మాడ్యూల్ నేర్చుకోవాలి అనేది ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి S4HANA ఫైనాన్స్. సో అంటే సో సింపుల్గా FICO. సో FICO అనేది ఓల్డ్ వర్షన్, సో అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వర్షన్ నేర్చుకుంటే ప్రస్తుతానికి జాబ్స్ రావు. సో ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో, సో జాబ్స్ కొట్టాలి అని చెప్పి ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ S4HANA ఫైనాన్స్. సో S4HANA ఫైనాన్స్ కోర్సు మీరు చూస్ చేసుకొని, అంటే సింపుల్గా FICO, ఇది ఓల్డ్ వర్షన్లో FICO అంటారు, అడ్వాన్స్డ్ వర్షన్లో S4HANA ఫైనాన్స్ అంటారు. ఓకే, సో ఈ S4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్, ఓల్డ్ వర్షన్ కాదండి, అడ్వాన్స్డ్ వర్షన్ నేర్చుకుంటే ఫ్రెషర్కి ఇమీడియట్గా జాబ్ దొరుకుతుంది. ఒకవేళ మీకు కాల్స్ వస్తే డెఫినెట్గా ఫ్రెషర్కి ఇమీడియట్గా జాబ్ దొరుకుతుంది. అండ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మన కంపెనీ నుంచి నేను ఇస్తాను. ఓకే, కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్టుగా, సో ఎన్ని రోజులు కంప్లీట్ చేశారనేది డీటెయిల్స్ ఇచ్చి మన సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్, సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాను. అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా S4HANA ఫైనాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. జాబ్ కొట్టాలి అంటే S4HANA ఫైనాన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మరి ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న FICO బ్యాక్గ్రౌండ్తో ఎవరైతే నేర్చుకుని ఉన్నారో, సో అంటే ఫస్ట్ బ్యాచ్ది ఇప్పుడు దగ్గర 70 బ్యాచ్లో కంటిన్యూ అవుతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైంలో నేర్చుకుని ఉన్నారో, అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేర్చుకుని ఉన్నారో, సో వాళ్ళు, సో మనం ఇప్పుడు S4HANA ఫైనాన్స్ నేర్చుకుంటున్నాము, సో కోర్సు ఫీజు, సో మనకి దగ్గర 18,000 చార్జ్ చేస్తున్నాం S4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ ప్లస్ ECC అంటే FICOతో పాటు నేర్పిస్తున్నాం. సో మరి సో ఎవరైతే ఓల్డ్ వర్షన్స్లో నేర్చుకుని ఉన్నారో వాళ్ళు వెంటనే ఇందులోకి మైగ్రేట్ అవ్వచ్చు, ఆ ఫెసిలిటీ మనం ఇస్తున్నాం స్టూడెంట్కి. ఓకే, సో మన స్టూడెంట్స్కి తక్కువ ఫీజులోనే, అంటే దగ్గర మీ అంతకుముందు 15,000 ఉండేది ఫీజు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక 3,000 మీరు కట్టి మన కోర్సులో జాయిన్ అవ్వచ్చు S4HANA ఫైనాన్స్లో. ఆల్రెడీ ఎవరైతే సో మధ్యలో స్టాప్ అయి ఉన్నారో మన స్టూడెంట్స్ అయితే డెఫినెట్గా ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. అదే కొత్త స్టూడెంట్స్ అయితే మాత్రం వాళ్ళకి ఇమీడియట్గా మనకి బ్యాచ్ ఉంది, ఇప్పుడు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అలాగే హైదరాబాద్లో నేను ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఆఫ్లైన్ బ్యాచ్ S4HANA ఫైనాన్స్ ప్లస్ SAP ఎండ్ యూజర్ ప్లస్ MS Excel. సో ఇవన్నీ కూడా 100 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము. సో S4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్, FICO ఓల్డ్ వర్షన్ అండ్ సో దాంతో పాటు మీకు సో MS Excel క్లాసెస్ కూడా మనం చెప్పబోతున్నాం. ఇవన్నీ కూడా 100 రోజుల్లో మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఈ మనకి ఈ April 1st నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, అంటే మండే నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే మన SR నగర్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎండ్ యూజర్ క్లాసెస్ కూడా మనం ఈ S4HANA ఫైనాన్స్తో చెప్తున్నాం. అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, S4HANA ఫైనాన్స్ అయినా ECC FICO అయినా రెండు ఒకటేనా, కాదు. FICO అనేది ఓల్డ్ వర్షన్, ఓకే, S4HANA ఫైనాన్స్ అనేది లేటెస్ట్ వర్షన్. సో FICO నేర్చుకున్న వాళ్ళందరూ S4HANA ఫైనాన్స్ నేర్చుకోవాల్సిందే. సో కాబట్టి సో S4HANA ఫైనాన్స్ నేర్చుకోకపోతే జాబ్ అనేది రాదు 90 డేస్ మార్కెట్లో. సో అలాగే చాలామంది SAP ఎండ్ యూజర్ నేర్చుకోవడానికి కాన్ఫిగరేషన్స్ అవసరమా, కాన్ఫిగరేషన్స్ ఏమీ వద్దు. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ ఎవరు కూడా నేర్చుకోరు SAP ఎండ్ యూజర్లో, ఏ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాన్ఫిగరేషన్ నేర్పుతున్నారంటే వాళ్ళు ఫేక్ ట్రైనర్స్, వాళ్ళకి చేత కాదు ట్రైనింగ్ అని అర్థం. సో కాబట్టి సో SAP ఎండ్ యూజర్ అనేది చాలా సింపుల్ ట్రైనింగ్, సింపుల్గా నేర్చుకొని జాబ్ కొట్టచ్చు. సో మన దగ్గర అన్ని రకాలుగా సో కన్సల్టెంట్ ట్రైనింగ్తో పాటు ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్గా బ్యాచ్ ఉంది. సో అలాగే సో మనకి అన్ని రకాలైన వసతులు స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో అయితే. సో ఎన్నిసార్లైనా కోర్సు నేర్చుకునేలాగా లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. సో కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రైనింగ్ ఇవ్వడం అనేది మా డ్యూటీ. సో ట్రైనింగ్ నేర్చుకొని వెంటనే జాబ్ కొట్టడం మీ డ్యూటీ. సో ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత కూడా మిమ్మల్ని గ్రూపుల్లో యాడ్ చేస్తాం, సో ఇంటర్వ్యూ గ్రూప్స్లో.
సో కాబట్టి మీకు ఆ ట్రైనింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నా సైన్ ఇన్. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.